हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये रोज रेसिपी अंडी क्याबेज क्यारेट पिकिल अंडी। దీనికి పావు కేజీ అండి క్యాబేజ్ తీసుకున్నాను, ఒక క్యారెట్, రెండు నిమ్మకాయలు అండి, రెండు లేదా మూడు క్యాబేజ్ అండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా తరుగుకోవాలండి. చాలా బాగుంటుందండి, ఎక్కువ రోజు నిల్వ ఉండదండి, అప్పటిదప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, 20 డేస్ వరకు ఉంటుందండి. రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అండి వాష్ చేసుకుంటే అండి మొత్తం వాటర్ లేకుండా క్లాత్లో ఆరబెట్టుకోవాలండి. తడి ఉండద్దండి, అసలే తడి ఉంటే పికిల్ నిల్వ ఉండదండి. సరే, ఈ విధంగా కట్ చేసుకోవాలి. క్యారెట్ అండి ఒకటి తీసుకున్నాను నేను, దీన్ని కూడా సన్నగా పొడుగ్గా తరుగుకోవాలి. దీనికి వాటర్ ఉండద్దండి. క్యాబేజ్ అండి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. పులుపు అండి రెండు సరిపోతుందండి, లేకపోతే చూసి అండి మూడైనా పడతాయండి. నిమ్మకాయలు నేను 3 స్పూన్స్ అండి కారపొడి తీసుకుంటున్నాను, కొంచెం స్పైసీగానే ఉంటుంది. 3 స్పూన్లకండి నేను 1.5 వరకు సాల్ట్ తీసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను. మెంతి పొడి అండి 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆవ పొడి అండి అది కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. కలిపేసుకోవాలండి. ఒకరోజు నూనె పక్కన పెట్టేశారండి, కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. ఇప్పుడండి కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి, 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను నేను. దాంట్లోకండి తాలింపు పెట్టుకోవాలి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత అండి ఇంగువ వేసుకుంటున్నాను కొంచెం. అంతేండి, ఈ పోపు మిశ్రమంని పికిల్లోకి కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత అండి ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. సరే, అంతేనండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి, ఈజీగా అండి. అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.